నా వల్ల కాదయ్యా, నువ్వు ఇంకా డైరెక్టర్ గురించి లావణ్య త్రిపాఠి గురించి కూడా రెండు ముక్కలు చేసి చెప్పేసి వెళ్ళిపో. మా మూవీ చావు కబుర్ చల్లగా మార్చి 19కి రిలీజ్ అవుతుందండి. డెఫినెట్లీ అల్లు అర్జున్ గారు చెప్పినట్టు మీ అందరి గుండెల్ని కుచ్చుకుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మా టీజర్కి ట్రైలర్కి ఇంత సపోర్ట్ చేసినందుకు, వారు ఇంత వైరల్ చేసినందుకు. అలాగే మా డైరెక్టర్ కౌశిక్, మా హీరోయిన్ లావణ్య త్రిపాఠి అండ్ ఆమని గారు, మురళీ శర్మ గారు, శ్రీకాంత్ అయ్యంగారు, ఇలా చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు. సో మేము అందరం కలిసి చాలా కొత్త అనుభూతిని, చాలా కొత్తగా మీరు ఫీల్ అయ్యేలాగా మేము మీకు సినిమా ఇవ్వబోతున్నాము. సో మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేసి చాలా కొత్తగా ఫీల్ అవ్వండి. నువ్వు అన్నిసార్లు కొత్తగా కొత్తగా అనకయ్యా, చాలా వింతగా ఉంది. మా కొత్తదనం కొత్తదనం అంట, మొగుడు చచ్చి హస్బెండ్ చచ్చిపోయిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి లవ్ చేశాడంట, అది కొత్తదనం అంట. అమ్మ జనాలు జనాలు ఏమనుకుంటారు అసలు, మీకు అర్థం కావట్లేదా? ఒక్కసారి ఎందుకు మీ ఫ్యాన్ అండి ఒకసారి దగ్గర అసలు నీకు సినిమా గురించి ఏం తెలుసు రా, ముందు వెళ్ళి సినిమా చూడు, సినిమా చూశాక అప్పుడు ఏమైనా డౌట్లు ఉంటే అడుగు. ఇలా సినిమా ప్రమోషన్కి వచ్చినప్పుడు ముందే అడిగి నీకేం తెలియకుండా వాగావనుకో, షట్టిప్పినప్పుడు బాడీ చూసావు కదా ఎలా ఉంటుందో, ఒక్కటొక్కటే గుద్దు. ఇప్పటి నుంచి ఎవరన్నా వచ్చినప్పుడు సినిమా చూసి అర్థం చేసుకొని మాట్లాడు, ఓవర్ యాక్షన్ చేయక. ఎలా ఏ కృష్ణ, ఎవరిని పడతాడు ఇంటర్వ్యూ తీసుకొచ్చి ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? మీడియా ఉంది కదా, మొత్తం న్యూస్ ఛానల్స్ రికార్డ్ అవుతుంది కదా అని కొట్టకుండా వదిలేసా, హీరోని కొడితే బాగోదని చెప్పేసి. నెక్స్ట్ టైం నుంచి ఎవరిని పడితే ఆయన తీసుకురాకు, మొగుడు చచ్చిపోయిందంట తీసుకొచ్చాడంట. ఇక్కడ యాక్ట్ చేస్తారేంటి, సినిమాలో యాక్ట్ చేయమని యాక్టింగ్ ఏదో, ఫోన్లేని కొట్టకుండా వదిలేస్తే ఎక్స్ట్రా చేస్తున్నాడు ఎలా మన జీవితం ఎలా.